హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జయ 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 గణపతి దేవా. జయ 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 గణపతి దేవా. జయ జయ గణపతి దేవా. మాతా పార్వతీ పితమహదేవా. మాతా పార్వతీ పితమహదేవా. మాతా పార్వతీ పితమహదేవా. మాతా పార్వతీ పితమహదేవా. జయ 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 గణపతి దేవా. గజానన హే గణపతి దేవా. గజానన హే గణపతి దేవా. గజానన హే గణపతి దేవా. గజానన హే గణపతి దేవా. జయ 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 గణపతి దేవా. జయ 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 గణపతి దేవా. జయ 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 గణపతి దేవా. మాతా పార్వతీ పితమహదేవా. మాతా పార్వతీ పితమహదేవా. పితమహదేవా. మాతా పార్వతీ పితమహదేవా. జయ 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 గణపతి దేవా. గజానన హే గణపతి దేవా. గజానన హే గణపతి దేవా. గజానన హే సుమారు 11 ఏళ్ళు బట్టి కూడా మనం విశాఖపట్నంలో నేను ఎఫ్ఎంలో చేస్తున్నప్పటి నుంచి కూడా వినాయక ప్రతిమల్ని మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలి అనే ఒక మెసేజ్తో మనం వినాయకుడి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి విగ్రహాలు కోరి ఇవ్వడం కాకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వినాయకుడిని తయారు చేసి, అంటే మనకి పురాణంలో ఏం చెప్తుంది, పార్వతీదేవి వినాయకుడిని తయారు చేశారు అని చెప్తూ ఉన్నారు కాబట్టి మరి అలాంటి ఎంతోమంది పార్వతీదేవులు అందరూ కూడా ఎంతో చక్కగా వినాయకుడిని తయారు చేసి ఆ గణేశునికే మరి ఇంట్లో పూజ చేసే విధంగా ఒక కాన్సెప్ట్ మనం డిజైన్ చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్లో ఆ విగ్రహంలో కూడా మనం కొన్ని నవధాన్యాలు అలాగే విత్తనాలను కూడా మనం కలపడం జరిగింది. ఆ విగ్రహం ఎక్కడ కలిపినా కూడా అందులోంచి మొక్కలు వస్తాయి. సో ఎందుకంటే మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే రేపొద్దున్న భావితరాలకు మన కూడా ఉండదు. వినాయకుడిని వీళ్ళందరూ తయారు చేస్తున్నారు, అసలు చాలా బాగా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఇందులో పాల్గొన్నారు. అంతేకాదు, వీరుమామ చేపట్టిన కార్యక్రమాలన్నీ చాలా వినూత్నంగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి. అందుగురించే నేను వీరుమామ కొంచెం సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ చాలా కార్యక్రమాలు ఇలాంటివి పెడుతూ ఉంటాడు వీరుమామ. అవి అందరూ చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను తమ్ముడికి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని బ్లెస్ చేస్తున్నాను. మీ చేతితో గణపతి చేసుకోండి అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు కదా, అందుకని మేము ప్రతి సంవత్సరం ఎలాగో చేస్తాము, కానీ ఒక ప్లాన్డ్గా ఒకరు గైడ్ చేస్తుంటే మా చేతితో మేము గణపతి చేసుకోవడం వలన చాలా గణపతికి ప్రతి అంగాంగం కూడా మాకు ఒక అవగాహనకు వచ్చింది.
సో చూసేది వేరు, స్వయంగా మనం చేతితో చేసేది వేరు. అందువలన ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. గణపతిలోని ప్రతి అంగాన్ని కూడా మా చేతి మేము తయారు చేసినందుకు, పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడే క్రమంలో మేము ఒక పాత్రధారులు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన వీరు మామగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. పర్యావరణం కాపాడడానికి అందరూ కూడా ఇక్కడి నుంచి అందరూ మట్టి గణపతులే వాడదామండి. మీ చేతిలో మీ వినాయకుడు, మహిళలకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. దానిలో చాలామంది మహిళలు పాల్గొన్నారు, వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. ఈ విగ్రహాలు చేయడం వలన ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. మనకి వైజాగ్లో అయితే విపరీతమైన కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, దానివల్ల చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంది. సో మనలు ఎవరో వచ్చి ఏదో చేస్తారనే కన్నా మనమే మన చుట్టూ ఉండే పరిసరాలను కానీ పొల్యూషన్ని మనమే తగ్గించుకోవచ్చు. ఈ మట్టి విగ్రహాలు చేయడం వలన పొల్యూషన్ అనేది ఉండదు. పైగా మనం దీనికి రంగులు వేసుకోవాలన్నా కూడా వెజిటబుల్ కలర్స్ వాడచ్చు. మన ఇంట్లో మనమే చేసుకొని మనమే నిమజ్జనం చేసుకునేలాగా ఈరోజు వీరు మామ ఇక్కడ నేర్పించడం జరిగింది.